విశాఖ జిల్లా పెందుర్తి మండలం మూదపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మన గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ సరిపల్లి గణేష్ సతీమణి శ్రీమతి వరలక్ష్మి నామినేషన్ పత్రాలను సమర్పించడానికి మన గోవిందపురం గ్రామం శ్రీ భూలోకమ్మవారి ఆశీస్సులు తీసుకుని భారీ జనసందోహంతో గోవిందపురం గ్రామం నుండి మూదపాక గ్రామం శ్రీ వేదల పరదేశం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని బొడ్డునాయుడుపాలెం గ్రామంలో శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు తీసుకుని బొడ్డునాయుడుపాలెం గ్రామం నుండి నామినేషన్ ప్రచారం మూదపాక బీసీ కాలనీ గోవిందపురం మీదుగా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా సరిపల్లి గణేష్ గారు మాట్లాడుతూ, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మన గ్రామానికి ఏంటేంటి అవసరాలు ఉన్నాయో మేము వాటిని అభివృద్ధి చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సార్పిల్లి వరలక్ష్మి ఎమ్మెల్యే గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు, అందరికీ సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. మీ అందరూ నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తారని మీ అందరు ఆశీస్సులో కోరుకుంటున్నాను. నా పేరు సార్పిల్లి గణేష్. ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అలాగే మా అందరి ప్రియతమ నాయకులు శ్రీ అన్నంరెడ్డి అదీపరాజు గారు నాయకత్వంలో ఆయన ఒక ఆశీస్సులతో ఈరోజు మూదపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్గా సారిపల్లి వరలక్ష్మి గారిని మన అధిష్టానం ప్రకటించడం జరిగింది. మేము మా అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే ఉంచినటువంటి నమ్మకం ఉందో దాన్ని నిలబెట్టుకొని గెలుపు గెలిచి భారీ మెజారిటీతో మేము వెళ్ళి ఆయనకి ఆ రోజు ఎమ్మెల్యే గారి జన్మదిన బహుమతిగా ఇస్తామని చెప్పి ఈయనందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను.